అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అని అన్నారు ప్రతిపక్ష నేత జగన్. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నామన్నారు. ఈ సమయంలో రౌడీ సీఎం రౌడీ ఎమ్మెల్యేలంటూ అధికార పక్షంపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో దోసిపెట్టారు. నేర చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జగన్ తమపై విమర్శలు చేస్తారంటూ చీఫ్ విప్ కాలో శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీని మీ పార్టీ సైకోలు అని అంటే కావాలని తీసుకుని వచ్చానంటే దాని మీద ఇవాళ మాట్లాడవలసి వస్తూ ఉంది. అధ్యక్ష, ఇప్పటికి కూడా మేము ఏమాత్రం కూడా బాధపడడం లేదు అధ్యక్ష. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నారు. ప్లీజ్, ప్రజలు చూస్తూ ఉన్నారు. రౌడీ ముఖ్యమంత్రి, రౌడీ శాసనసభ్యులు, వాళ్ళ పార్టీ తరఫున ఉన్న వాళ్ళంతా ఏమేం చేస్తున్నారు అన్నది ప్లీజ్ ప్రజలు బాగా చూస్తూ ఉన్నారు. మళ్ళా ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, అగైన్ ఇఫ్ యూ మేక్ సచ్ కామెంట్స్ ఇట్ లీడ్స్ టు దిస్ టెయిల్మేట్ ఆఫ్ ది హౌస్. ప్లీజ్ సార్, గౌరవ ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రౌడీ ముఖ్యమంత్రి అనడము, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని రౌడీ శాసనసభ్యులు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సార్. ఒకసారి ప్రతిపక్ష నాయకుడి చరిత్ర తీసుకుంటే వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తాతగారు మొత్తం నేరాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజకీయం చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు ఈరోజు శాసనసభలో వచ్చి మమ్మల్ని రౌడీలు అనమైంది సార్. నేరాలే వృత్తిగా ప్రవృత్తిగా సాగుతున్న కుటుంబం నుంచి మూడో వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆయన వచ్చి ఈరోజు మమ్మల్ని రౌడీలంటే నిజాయితీ సిగ్గుతో తలదించుకుంటాను సార్. ఈరోజు కోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్ 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 నో మోర్ డిస్కషన్ ప్లీజ్ యువర్ శ్రీనివాసరెడ్డి గారు. జీరో అవర్ తర్వాత 9 కీలక బిల్లులపై చర్చను ప్రారంభించింది ప్రభుత్వం. ఇంత హడావుడిగా బిల్లులు తేవడం ఏంటని ప్రతిపక్ష నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చించే వ్యవధి ఇవ్వకుండా బిల్లులు ప్రవేశపెడుతున్నారని నిరసిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాల తీరును అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది. బిల్లుపై అభ్యంతరాలేంటో చెప్పకుండా ఇలా వాకౌట్ చేయడం సమంజసం కాదన్నారు మంత్రి యనమల. ఇదే మాదిరిగానే ఇంకా బుల్డోజ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే దెర్ ఇస్ నో పాయింట్. ఐ థింక్ మీరు ఈ పాట అయిపోయి చేసిన తర్వాతనే మమ్మల్ని పిలవండి అధ్యక్ష. ఇప్పటికిప్పుడు ఇంట్రడ్యూస్ చేయడము, ఇప్పటికిప్పుడే దాని మీద చర్చ అనడము, ఇప్పటికిప్పుడే పాస్ చేయడము అన్నది హౌ, ఐ మీన్ ఏ రకంగా ఇది న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అట్లా కాదండి. ఐ టోల్డ్ ది అర్జెన్సీ ఆఫ్ ది బిల్స్. మీరు డిస్కషన్కి పార్టిసిపేట్ చేయండి. మెటీరియల్ ఇస్ ఫర్నిష్డ్ టు యూ. దాని మీద డిస్కస్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి, ఏదైనా ఉంటే విమర్శ చేసుకోవచ్చు. మీరు ది మెటీరియల్ ఈస్ గివెన్ ఇన్ ది మార్నింగ్ ఇట్ సెల్ఫ్. బిజినెస్ జరిగిందా? ఎక్సెప్ట్ జీరో అవర్ యు ఆర్ నాట్ అలౌడ్ ది బిజినెస్ టు పర్ఫార్మ్. ఎస్, now consideration of the bills, the Andhra Pradesh charitable and Hindu religious institutions and Enumerates amendment bill 2015, bill number 12 of 2015. Sir, Speaker sir, I beg to move that the Andhra Pradesh charitable and Hindu religious institutions and Enumerates amendment bill 2015 be taken into consideration. Now శ్రీ పైడికొండల మాణికరావు గారు, మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ బిల్, మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఒక బిల్లు, మిగతా రెండు బిల్లు అధ్యక్ష ఎమర్జెన్సీ ఉంది. డబ్ల్యూఏ బిల్లు ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు అక్కడ ఇవన్నీ కూడా కమిటీలు కాబోతున్నాయి. ఆయన చేత బిల్లు అర్జెంటుగా తీసుకొచ్చారు. అదేవిధంగా రెండవది కూడా అధ్యక్ష మనం చూసినట్లయితే దీంట్లో అర్జెన్సీ ఉన్నటువంటి బిల్స్ 2-3 బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 2-3 బిల్స్ కూడా హార్స్ రేసింగ్ అని మనకి డబ్బులు వచ్చేటువంటి బిల్లు అధ్యక్ష. మూడోది వచ్చేటప్పటికి డబ్ల్యూఏ బిల్లు. నాలుగోది వచ్చేటప్పటికి స్పెషల్ కోర్ట్. ఏంటంటే ఇప్పటికే లేట్ అయింది అని చేద్దాం. అదేవిధంగా డిపాజిట్ ట్రస్ట్, అగ్రిగోల్డ్ కానీ అనేక రకాలైనటువంటి చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోమని డిపాజిటర్స్ కానీ పబ్లిక్ కానీ చాలా ఒత్తిడి ఉంది అధ్యక్ష. ఈ డిపాజిటర్స్కి కూడా అర్జెన్సీ ఉందని చేత మేము తీసుకొచ్చాము. అంచేత ప్రతిపక్ష నాయకులు క్లారిఫై చెప్పకుండా ఒకవేళ మళ్ళీ వస్తారా స్పెషల్ కోర్ట్స్ అన్నప్పుడు स्पेषल कोर्ट बिल्स की मल्ल पार्टिसिपेट चेप्पकुंडा करेक्ट कादु सभा समयंलो मरो शार्ट ब्रेक।